ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించిన కొత్తల్లో దేవతలకి ఆహారం అందించడం కోసం మానవులు యజ్ఞము అనే ఒక ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ మానవులు యజ్ఞం చేసిన యజ్ఞంలో ఉన్న ద్రవ్యం దేవతలకి ఆహారముగా అందేది కాదట. మహానుభావులైన ఋషులు కశ్యప ప్రజాపతి వంటి వాళ్ళు కఠోర దీక్షతో మంత్ర నియమములతో యజ్ఞము చేసినా ఈ యజ్ఞము యొక్క ఫలితం దేవతలకు అందకపోవడంతో దేవతలు మలమల మాడిపోయారు. సాధారణంగా యజ్ఞం చేసామంటే వెంటనే దేవతలకి మనం యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యం ఆహారం రూపంలో అందుతుంది. ఇక్కడ భూలోకంలో మనం చేసేవన్నీ దేవతలకి తక్షణమే అందుతాయి. నిజం చెప్పాలంటే ఇవాళ మనం ఈ జీమెయిలో లేకపోతే ఇంకో ఈమెయిలో ఎస్ఎంఎస్లో పంపినప్పుడు ఇలా నొక్కి నొక్కగానే వెళ్ళిపోతున్నాయా? ఇంతకంటే వేగంగా భూలోకంలో మనం చేసే యజ్ఞముల యొక్క ఫలితం దేవతలకు అందుతుంది. అది చాలా వేగంగా అందుతుంది అనమాట. ఇంద్రాయ స్వాహ అన్నామంటే ఇంద్రుడికి అందేసినట్టే. కానీ సృష్టి ఆరంభకాలంలో మాత్రం యజ్ఞము యొక్క ఫలితం దేవతలకి వెళ్ళలేదు. దేవతలు మాడిపోయారు. అప్పుడు వాళ్ళంతా కలిసి శ్రీ మహావిష్ణువుని, స్వామి భక్తులు భక్తితో యజ్ఞం చేస్తున్నారు, మహాత్ములైనటువంటి విప్రులు మంత్రోచ్చారణ సక్రమంగా చేస్తున్నారు, యజ్ఞంలో వేయవలసినటువంటి చెరువు వేస్తున్నారు, నెయ్యి వేస్తున్నారు, కానీ అవి మాకు అందడం లేదు, కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన దానికి ఒక కారణం ఉన్నది, యజ్ఞం చేయించుకున్న వాళ్ళు యజ్ఞం చేసే బ్రహ్మలకి దక్షిణ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఆ యజ్ఞం ఫలించదు అన్నాడు విష్ణువు. ఒక ఆయన యజ్ఞం చేయించాడండి, యజ్ఞం చేయించిన వెంటనే యజ్ఞకుండం దగ్గర వెంటనే చేయించిన ఋత్విక్కులకి బ్రహ్మలకి తక్షణం ఏదో ఒక పారితోషికం ఇవ్వాలి. ఈ పారితోషికమునకు దక్షిణ అని పేరు. అలా ఇవ్వకపోతే దేవతలకి ఆహారం అందలేదట సృష్టి ఆరంభకాలంలో. అసలు కారణం యజమానులు చేస్తున్నటువంటి లోపం. అనగానే వాళ్ళు తెల్లబోయి, అమ్మ బాబోయ్, ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు దక్షిణ ఇవ్వకపోతే మేము దేవతల మధ్యలో మాడిపోతున్నాం, చేయించుకున్నవాడు బాగానే ఉన్నాడు కానీ మధ్యలో మాకు ఆహారం అందటం లేదు. ఇప్పుడు మాకు ఆహారం అందాలంటే దానికి ఏదైనా ఒక మార్గం సూచించు అని విష్ణువుని మళ్ళీ దేవతలంతా ప్రార్థించారు. అప్పుడు ఆయన తొందరలో దానికి ఒక మార్గం మీ అందరికీ అందిస్తాను, కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున రాధాసమేతంగా నృత్యం చేశాడు. వైకుంఠం, బ్రహ్మలోకం, కైలాసం ఇవే కాకుండా గోలోకం అని ఒక ప్రత్యేకమైన లోకం ఉన్నది. అక్కడ నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవితో కలిసి నృత్యం చేస్తాడు. అక్కడ గొప్ప గొప్ప గోపాలకులు ఉంటారు, శ్రీరాముడు, సుధాముడు మొదలైన మహానుభావులు వాళ్ళు. వీళ్ళందరితో కలిసి అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు మండల నృత్యం అంటే గుండ్రంగా తిరిగి చేసే ఒక నృత్యం చేస్తాడు. ఒక పెద్ద వృత్తాకారంతో ఉన్నటువంటి ఒక మండపం ఉందిట గోలోకంలో. ఆ మండపంలో కృష్ణుడు అనేక రూపములు ధరించి మధ్య మధ్యలో గిర్రును తిరుగుతూ కోలాటాలు ఆడుతూ మురళీ వాయిస్తూ పాటలు పాడుతూ గోపికలతో నృత్యం చేస్తాడు. ఈ గోపికలందరికీ నాయకురాలు రాధాదేవి. రాధాదేవి నృత్యం సమయంలో మాత్రం ఏ తప్పు జరగకుండా చూసేందుకు కొంతమందిని నియమించింది. నృత్యం సరస్వతి యొక్క ఒక రూపం. సంగీతం, నృత్యం, సాహిత్యం ఇవన్నీ సరస్వతి యొక్క కళలు. ఈ కళలు ఎప్పుడు తప్పు లేకుండా జరగాలి. మేము పద్యమో శ్లోకమో రాసామంటే అందులో తప్పులు లేకుండా చూసుకోవాలి. మంత్రోచ్చారణ చేసినప్పుడు తప్పు లేకుండా చూసుకోవాలి, దోషం లేకుండా చూడాలి. అలాగే పాటలు పాడేవాడు ఆ రాగం తప్పకుండా చూసుకోవాలి. ఒకదానికొకటి రాగం మారిపోయిందంటే అది పాడిన వాడికి శాపం అవుతుంది. పూర్వం ఒకప్పుడు సరస్వతీదేవికి దేవతలు నమస్కారం చేయడానికి వెళ్ళారట. ఈ దేవతలతో పాటు దుర్వాసుడు కూడా నమస్కారం చేయడానికి వెళ్ళాడు. దుర్వాసుడు సరస్వతి పాదాలకు నమస్కరిస్తూ ఉంటే పాదాలన్నీ రక్తాలతో నిండిపోయాట. ఆవిడ పాదాలు ఏదో కత్తితోటో బ్లేడుతోటో గీకేస్తే ఎలా ఉంటుంది, అలాగా గీతలు పడిపోయి, చేరలు పడిపోయి నెత్తురు బయటికి చిమ్ముతోంది. దాంతో దుర్వాసుడు కంగారు పడి, అమ్మా జగన్మాత, ఎవరు నీ పాదాలు ఇలా కోశారు,
ఏవో ఆయుధాలతో కోసినట్టుగా నీ పాదాలలోంచి నెత్తురు చిమ్ముతోంది ఏమిటంటే, ఏం చెప్పనైనా నా లోకానికి వచ్చి నా పాదాలు ఎవరు కత్తితో గేకలేరు, కానీ కొంతమంది మహానుభావులు చేసినటువంటి పాపాలతో నా పాదాలకి గాయాలయ్యాయి. భూలోకంలో కొందరు రాశారు గేయాలు, పాడారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అందేట ఆవిడ. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఈ పిచ్చి పిచ్చి పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను చెప్పే సంగీత విద్వాంసుల విషయంలోనే, మళ్ళీ మీరు పాడితే ఆవిడకి ఏం అవ్వదంటో, అమాయకులు మళ్ళాగా సంగీతం రాని వాళ్ళు, మళ్ళాగా నన్ను నేను అనుకుంటున్నాను, కానీ మీకు సంగీతం వస్తే రావచ్చు, నాకు పెద్దగా ఏం రాదు కాబట్టి. నాలాంటి వాడు పిచ్చి పిచ్చి పాటలు పాడాడంటే, నాకు చేతకాని దాంట్లో అడుగు పెట్టి రాగాన్ని పాడు చేస్తే ఆ దెబ్బ అమ్మవారికి కాలికి తగిలి అమ్మ పాదాల నుంచి రక్తం కారుతుంది. అందువల్ల ఎరిగిన వాళ్ళు చేసిన తప్పులు అమ్మవారికి గాయాలు అవుతాయట. అదే అమాయకులు చేస్తే ఉండదు. ఏ భక్త కన్నప్ప లాంటి వాడు పిచ్చి పూజలు చేసినా అమ్మవారికి ఆనందమే. అందుకని జాగ్రత్త పడవలసిన వాళ్ళు ఎవరు అంటే అందులో ప్రవేశం ఉన్నవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గోలోకంలో నృత్యం చేసేది కృష్ణుడు, కృష్ణుడికి పక్కనే ఉండేది రాధ, రాధతో పాటు మహానుభావులు పాటలు పాడేవాళ్ళు నృత్యం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు పొరపాటు చేశారంటే అది కృష్ణుడికి బాధ కలిగిస్తుంది, ఆయనకి బాధ కలిగిస్తే ఈ నృత్యం చేసేటటువంటి వాళ్ళకి శాపం అవుతుంది. అందుకని ఏం చేసింది రాధాదేవి, నృత్యము జరిగే మండపము సక్రమంగా ఉండాలి, నృత్యమునకు ఎప్పుడూ పాట ఉండాలి, పాట ఉంటేనే పాటకు అనుగుణంగా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు, కాబట్టి పాటలు పాడేవాళ్ళు సక్రమంగా పాడాలి, వాద్యాలు వాయించేవాళ్ళు సక్రమంగా వాయించాలి అని కొంతమంది సంగీత విద్వాంసురాళ్ళని పాట పాడడానికి, మద్దెలలు వాయించటానికి, వీణ వాయించటానికి నియమించింది. మీరు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే నేను, కృష్ణుడు, గోపికలు నృత్యం బాగా చేస్తాం, ఈ నృత్యం వల్ల లోకాలకి ఆనందం కలుగుతుంది, శ్రీకృష్ణుడు రాసక్రీడలు చేస్తే భూలోకంలో సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అందువల్ల లోకశ్రేయస్సు కోసం మేము నృత్యం చేస్తున్నాం, మీరు మాత్రం మీ వాద్య సహకారం, గాన సహకారం సక్రమంగా అందించండి అన్నది. ఆ సమయంలో వీణ వాయించడానికి సుశీల అని పేరు కలిగిన ఒక చెలికత్తిని నియమించింది రాధ. ఈ సుశీల వీణ బాగా వాయించేది, బహుశా ఆ పుణ్యాత్మురాలే భూలోకంలో పీ సుశీలగా పుట్టిందేమో అనిపిస్తుంది. అంత బాగా కంఠం కొంతమందికి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడో గోలోకంలో వచ్చిన కారణజంగులండి, లేకపోతే అంత మంచి గొంతు ఎలా వస్తుంది? కొంతమంది పాడుతూ ఉంటే అందులో ఆ ప్రాచీన కాలంలో ఆ మహానుభావులంతా కారణజన్ములు, పి సుశీల అనగా, పి లీలనగా, జానకి అనగా, ఇలాంటి వాళ్ళు, ఘంటసాల లాంటి వాళ్ళు ఏదో దివ్యలోకాల నుంచి భూలోకానికి వచ్చి కొంతకాలం పాటు ఉండి తమ గాత్రమాధుర్యం లోకానికి అందిస్తూ ఉంటారు, జీవించి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి గాయకులు మళ్ళీ పుడతారా అనిపిస్తుంది అన్నమాట. కొద్దిమంది పుట్టారన్నమాట మన భారతదేశంలో. ఏ అప్పుడప్పుడు మీరు కొంతమందిని ప్రశంసిస్తున్నారండి, అది మాకు తక్కిన వాళ్ళకి బాధ కలిగిస్తుందండి అంటారు కొంతమంది. నేనేం చేయను మరి, ఉత్తముల్ని పొగడాలి, పొగడపోతే ఎలాగండి? ఘంటసాల లాంటి ఒక మహానుభావుణ్ణి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక ఉత్తముణ్ణి, పి సుశీల లాంటి వాళ్ళని, లీల లాంటి వాళ్ళని, జానకి లాంటి వాళ్ళని వీళ్ళ పొగడపోతే పాపం అది. ఎందుకంటే వాళ్ళు కారణజన్ములు, వాళ్ళ జీవితం అంతా తమ గానమాధుర్యాన్ని భగవంతుడికి అంకితం చేసేశారు. కాబట్టి ఎప్పుడైనా ఉత్తముల్ని పొగడ్డం అదొక లక్షణం. ఎందుకంటే భాగవతంలో చెప్పారు, కొన్ని పనులు చేయకపోతే మనం కృతజ్ఞులం అవుతామంట. ఉదాహరణకి బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళి బలిచక్రవర్తిని తెగ పొగిడాడు. ఎందుకు పొగిడాడు అంటే బలి గొప్ప దాత, దాతని పొగడకపోతే మనం కృతజ్ఞులం అవుతామంట. మీరు చూశారు కదా వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, మీ వంశం ఎంత గొప్పదయ్యా, మీ తండ్రి శరీరం త్యాగం చేశాడు, మీ తండ్రి బ్రాహ్మణుల కోసం శరీరం ఇచ్చేశాడు, నువ్వు మాత్రం సామాన్యుడివా, నువ్వు అడిగితే ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులు కూడా ఇస్తావు, అడిగితే భార్యను కూడా దానం చేసేస్తాటండి బలిచక్రవర్తి, అంత గొప్పవాడు ఆయన, అటువంటి మహాత్ముడు అని పొగిడాడు. కొంతమంది విష్ణుమూర్తి పాపాత్ముడు, దాతల్ని పొగుడుతున్నాడు, దాతల్ని పొగడకూడదు అని పాపం విష్ణుమూర్తికి కూడా మెసేజ్ లేదు కానీ పెట్టగలరు. కొంతమంది మహానుభావులు ఉంటారు ఈ భూలోకంలో, విష్ణుతో మాట్లాడే టైం ఉంటే వాళ్ళు విష్ణుమూర్తికి వాట్సాప్ మెసేజో లేకపోతే మెయిలో అదేదో ఇంకేవో రకరకాలైనటువంటి మెసేజ్లో పెంపగలరు, వాళ్ళకి అవకాశం భగవంతుడు ఇవ్వలేదు. కానీ వామనుడు విష్ణువు గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తి ఏం చెబితే అది ధర్మం, భగవంతుడైన విష్ణుమూర్తికి ధర్మం తెలియదా? కానీ ఎందుకు పొగిడాడంటారు బలిచక్రవర్తిని అంతా, మీరు చూశారు కదా వామన చరిత్ర, విన్నారు కదా ఇదివరకు, ఇప్పుడు కూడా రాబోతోంది మళ్ళీ వామనుడి గురించి క్లుప్తంగా మనకి. ఆ వామనుడు బలిచక్రవర్తిని ఎందుకు పొగిడాడు తెలుసా? పుణ్యకార్యములు చేసేవాళ్ళు,
ఓ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ధర్మకార్యములు నిర్వహించేవాళ్ళు. వాళ్ళు మహాత్ములట, వాళ్ళని ప్రశంసించటం మన ధర్మమట. అలా ప్రశంసించని వాడికి ఎవరి పేరు? కృతఘ్న. మేలు చేసిన వాడికి కీడు చేసే పాపాత్ముడు. ఒక గొప్ప దాతని ప్రశంసించని వాడు మలమూత్రాలు భక్షించిన వాడితో సమానుడని చెప్పారు చూడండి ధర్మశాస్త్రంలో. అందువల్ల తప్పేం లేదు, ఎవరన్నా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళని పొగడండి, కావాలని పొగడమని కదా అక్కడ, తెలియకుండానే ప్రశంస చెయ్యాలంటది. అందుకని భగవంతుడు వామనుడు తెగ పొగడేశాడనమాట. మీ నాన్న ఎటువంటి వాడు ఆయన? నీ తండ్రి ఇచ్చే ఆయువు ఏతం మాత్రుడని నీవు ఈ లోకమునని అన్నాడు ఆయన. పూర్వం వీళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు విరోచనుడు. ఆ విరోచనుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నా అంతట నేను కోరుకుంటే తప్ప నాకు చావు రాకుండా వరం ఇమ్మన్నాడు. దానికి స్వేచ్ఛామరణము అని పేరు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. దానివల్ల ఏమైంది? ఈ ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, ఆ విరోచనుడి కొడుకే బలిచక్రవర్తి. విరోచనుడు తనంత తాను చావాలనుకుంటే తప్ప అతనికి చావు రాదు. ఆయన దాత, మహాత్ముడు, దేవతలందరినీ జయించాడు. దాంతో దేవతలంతా కంగారు పడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, విరోచనుడు మమ్మల్ని జయించాడు. వాడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే వాడు దాత, ఉత్తముడు, పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడిని మేము చంపలేకపోతున్నాం, వాణ్ణి మేము బ్రతకనిస్తే మా రాజ్యం వాళ్ళు లాక్కున్నాడు. వాడు ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, ఇప్పుడు వాడిని ఎలా పడగొట్టాలని అడిగారు. అప్పుడు ఆయన ఉన్నాడు, వాడు చాలా ఉత్తముడు ఆయన, ఎటొచ్చెటు పోయినా దేవతల్ని జయించి మీ రాజ్యం లాక్కున్నాడన్న ఒక్క బాధ మీకుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో వాడంత గొప్పవాడు లేడు. అతన్ని మీరు చంపలేరు, యుద్ధం చేస్తే చంపలేరు. తన ఎంత తాను నేను చచ్చిపోతాను అంటే తప్ప వాడిని మృత్యుదేవత వరించదు, కాబట్టి వాడిని మీరు చంపలేరు. వాడు చస్తే కానీ మీ రాజ్యం మీకు రాదు, కాబట్టి ఒక పని చేయండి. వాడికి ఒక బలహీనత ఉన్నది, అదేమిటిది? బ్రాహ్మడు వచ్చి అడిగితే ఏదీని ఇచ్చేస్తాడు. అంత బ్రాహ్మణ భక్తి ప్రపంచంలో మరొకడికి లేదు. ఆ ప్రహ్లాద కుమారుడికి ఉన్న బ్రాహ్మణ భక్తిని మీరు క్యాష్ చేసుకోండి అన్నట్ట. వెంటనే దేవతలకు అర్థమైపోయింది. వీళ్ళంతా ముసలి బ్రాహ్మణ వేషాలు ధరించారు, వృద్ధ బ్రాహ్మణ వేషాలు. దానికి వీళ్ళు బ్రాహ్మణులు కారు, ఆ వేషం ధరించారు. ఆయనకి బ్రాహ్మణ భక్తి ఉంది కనుక వీళ్ళు బ్రాహ్మణ వేషాలు ధరించి, మహానుభావ, విరోచన, రక్షించు రక్షించు అన్నారు. అప్పుడు ఆయన, ఇదిగో మీకు అభయం ఇస్తున్నాను, మీరు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, కోరుకోండి ఏం కావాలో అన్నాడు. మాకు మాట ఇచ్చావు కదా, అదే మాకు కావాలి, నువ్వు చచ్చిపో అన్నారు వాళ్ళు. అప్పటికి అర్థమైంది వచ్చిన వాళ్ళు ఇంద్రాది దేవతలని. కానీ మాట ఇచ్చాడుగా, మాట అంటే మాటే. ఆయన బ్రాహ్మణ వేషంలో వచ్చిన వాడు ఎవడైనా సరే నేను వాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రాణం ఇచ్చేస్తున్నాను అని వెంటనే నేల మీద దర్భలు పరుచుకుని, దర్భల మీద పడుకుని ప్రాణం విడిచిపెట్టేశాడు ఆయన. అందుకని అంత గొప్పవాడిని ఇప్పుడు పొగడలో వద్దా చెప్పండి మీరు. అందుకనే ఆతుర భూసుర గతి పురుహూతాదులు తన్ను వేడ ఒగి గొండనుచున్ మీ తండ్రి ఇచ్చే ఆయువు ఏతన్ మాత్రుడవి నీవు ఈ లోకమునను. చచ్చిపోతున్న ముసలి వాళ్ళ వేషంలో వచ్చి ఇంద్రాది దేవతలు అడిగితే మీ నాన్నగారు విరోచనుడు ప్రాణం ఇచ్చేశాడు, అంత గొప్ప దాత. ఆ దాతకి తగిన కొడుకువి, నువ్వు సామాన్యుడివా, బ్రాహ్మడు అడిగితే ఏదైనా ఇస్తావు అని ప్రశంసిస్తే ఆయన నువ్వేం కావాలో కోరుకోమంటే మూడు అడుగులు ఇమ్మన్నాడు, ఇచ్చాడు. తద్వారా బలిచక్రవర్తి సామ్రాజ్యం ఎలాగాడు. ధర్మాత్ముల దగ్గరికి భగవంతుడు కూడా యాచకుడై రావలసిందే. ధర్మం అంత గొప్పది, దాతృత్వం అంత గొప్పది. చూడండి మీరు, ఏ హిరణ్యకశిపుడు అయితే చంపేసేవాడు ఆయన, కానీ ఈయన హిరణ్యకశిపుడు కాదే, వాళ్ళ నాన్న దాత, ఈయన దాత, భక్తులు, జ్ఞానులు, విప్రభక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? అందుకని ధర్మం దగ్గర భగవంతుడు పొట్టేడైపోతాడు. మనలో ధర్మం ఉంటే అంతటి భగవంతుడు కూడా వామనుడై నమస్కరించవలసిందే, తలవంచవలసిందే. భగవంతుడు కూడా మన ముందు తలవంచాలంటే మనం ధర్మాత్ములం అవ్వాలి. అది ధర్మం యొక్క గొప్పతనం. అందుకని ధర్మాన్ని ప్రశంసించాడు ఆయన. ఇక మీదట ఎప్పుడైనా నేను ఎవరైనా ధర్మాత్ముల్ని పొగిడితే మీరు కూడా చప్పట్లు కొట్టండి, మీరు ప్రశంసించండి, ధర్మం కోసం దాతల్ని పొగడండి. గొప్ప విషయం ఏమిటో చెప్పమంటారు? ఎక్కడన్నా మాట వరుసకైనా నేను దాతనే చెప్పుకున్నాడా బలిచక్రవర్తి? చెప్పుకోలేదు. నన్ను పొగడొద్దు బాబోయ్ అన్నాడు. పొగడొద్దు అండం బలిచక్రవర్తి యొక్క సంస్కారం, కానీ పొగడడం విష్ణువు యొక్క సంస్కారం. పొగడడం నా సంస్కారం, పొగడతలు వద్దండం అలాంటి మహాత్ముల యొక్క సంస్కారం. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, ఎవరి సంస్కారం వాళ్ళది. మహాత్ములు ఎప్పుడు మమ్మల్ని వద్దు బాబోయ్, మా పేరు ఎత్తొద్దు అంటారు. అలా అండమే వాడు గొప్పతనం.
కానీ వాళ్ళు అలా అన్నారు కదా అని మనం పేరు ఎత్తకపోతే అది మన కుసంస్కారం అవుతుంది. ఈ శాస్త్రాలని తెలుసుకోండి. కొన్ని సమయాల్లో కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం, దీనివల్ల కొంతమందికి బాధ కలగచ్చు. వాళ్ళు ఏమైనా అనొచ్చుగాక, ఎవరేమనుకున్నా ధర్మం కోసం నిలబడుతున్నాం. ధర్మం, శాస్త్రధర్మం, దాన్ని నిరంతరం నిలబెట్టి దానికోసం ప్రాణం ఇవ్వడమే ఈ పద్మాకర్ గారి లక్షణం. భగవంతుడు ఆయువు ఇచ్చినంతకాలం పురాణాలు చెబుతాను, పురాణములు చెప్పినంతకాలం మీరంతా శ్రద్ధగా వింటారు, విన్నంతవరకు ఆచరించండి. మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, విప్రభక్తి ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. విప్రభక్తితో ఏదైనా సాధించవచ్చు అని మహాత్ములు చెప్పారు. ఇవన్నీ శాస్త్ర ధర్మాలు. ఎందుకు చెబుతానంటే, ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ధర్మం ధర్మం కింద నిలబడుతుంది. అందుకనే సుశీల అనేవాడిని పిలిచి, అమ్మాయి నువ్వు వీణ చక్కగా వాయించు, నువ్వు అద్భుతముగా ఈ వీణానాదంతో మాకు నృత్యానికి సహకారం ఇయ్యనగానే ఈ సుశీల అన్నవాడు వీణ వాయించడం మొదలుపెట్టింది. దురదృష్టవశాత్తు ఏం జరిగింది, ఆవిడ కృష్ణుడి యొక్క నృత్యం చూస్తూ కృష్ణుడి పాదాలను చూసింది. కృష్ణుడి పాదాలు ఎర్రగా అందంగా ఉన్నాయి. కృష్ణుడు నీలమేఘఛాయ శరీరుడు, అరికాళ్ళు తామర పూరేకుల్లో ఉంటాయి, మృదువుగా ఉంటాయి, పాద పద్మములు అన్నారు. కొంతమంది అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట, అంటే గోరింటాకు పెట్టకపోయినా ఎర్రగా ఉంటాయి. అంత ఎర్రగా మృదువుగా ఉన్న ఆ పరమాత్ముని యొక్క పాదములు చూచి సుశీల వీణ వాయిస్తున్నవిడ ఒకసారి వాయించడం మానేసింది. అలా చూస్తూ ఉండిపోయింది. వీణావాద్యం ఆగిపోవడం ఏమైపోయింది, నృత్యం ఆగిపోయింది. నృత్యం చేస్తున్న కృష్ణుడి పాదముల మీద ముద్దుతో ఈవిడ వీణ వాయించలేదు, వీణ వాయించకపోతే నృత్యం ఆగిపోయింది. దాంతో రాధకు ఆగ్రహం కలిగింది. లోకశ్రేయస్సు కోసం యజ్ఞము వలేమేము నృత్యం నిర్వహిస్తూ ఉంటే ఆ నృత్యం మధ్యలో వీణా సహకారం, వాద్య సహకారం అందించకుండా తప్పు చేశావు, అందువల్ల నీకు శాపం పెడుతున్నాను. నువ్వు తక్షణం నీ శరీరం విడిచిపెట్టి మానవ లోకంలో పుట్టెదవుగాక, పుట్టి ఒక పిసిని కొట్టాన్ని పెళ్లి చేసుకుని యాతనలు అనుభవిద్దువుగాక అని చెప్పించింది. అలా చెప్పించగానే కృష్ణుడు, అయ్యో పరమభక్తురాలు ఈవిడ, క్షణికోద్రేకంలో చెప్పించావు కాబట్టి నేను ఇక్కడి నుంచి అదృశ్యమైపోతున్నాను అన్నాడు ఆయన. అదృశ్యమైపోయాడు వెంటనే రాసమండలంలో నుంచి. అప్పుడు రాధాదేవి, కృష్ణుడు లేక ఒక్క క్షణం కూడా ఉండలేదు గనక, నేనేమో క్షణికోద్రేకంలో సుశీలని చెప్పించాను మానవ లోకంలో పుట్టమని, పిసిని కొట్టాడికి భార్య అవ్వమని, దాంతో పరమాత్ముడేమో మధ్యలో మాయమైపోయాడు, ఆయన లేకపోతే గోలోకానికి శుభం ఉండదు, ప్రజలకి కష్టాలు వస్తాయి, యజ్ఞం వంటి నృత్యం ఆగిపోతుంది అనుకుని వెంటనే శ్రీకృష్ణుడిని భక్తితో ప్రార్థించింది. నువ్వు లేకపోతే నా శరీరం విషంతో నిండినటువంటిది అయిపోతోంది, ప్రాణం పోతోంది అని ఏడ్చింది. ఆ ఏడుపునే భక్త జయదేవుడు, రాధిక కృష్ణ రాధిక తవ విరహే కేశవ, రాధిక కృష్ణ రాధిక, హరిరితి హరిరితి జపతి సకామం, హరే 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 హరిరితి హరిరితి జపతి సకామం, విరహ విహిత మరణే ననికామం, శ్రీ జయదేవ భణిత మితి గీతం, సుఖయతు కేశవ పదముపనీతం. ఆవిడ నిరంతరం కృష్ణుడు లేక హరి 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 అని సంకీర్తన చేస్తుంది. దానివల్ల ప్రాణం పోయే స్థితి వచ్చిందట కృష్ణుడు లేకపోతే. అందువల్ల కృష్ణ ఆ రాధికని నువ్వు తక్షణం అనుగ్రహించు అంటాడు ఆయన. ఎంత దుఃఖించిందో రాధ, ఎంత బాధపడిందో దేవీ భాగవతంలో 45వ అధ్యాయంలో రాశారు. రాధ పరమ ప్రాణస్వరూపిణి కృష్ణుడికి, ప్రేమైక స్వరూపిణి. ఆవిడ సాధారణంగా కోపగించదు. ఆవిడ కోపగించి శాపం పెట్టిందంటే అది లోకశ్రేయస్సుకి ఏదో కారణం ఉంటుంది. ఎక్కడో ఎవరికో ఉపకారం చేయడానికే ఆవిడ కోపగిస్తుంది. ఆ కోపం విషయం కృష్ణుడికి తెలుసు కనుకే అదృశ్యమయ్యాడు. అదృశ్యమైపోయిన కృష్ణుడి కోసం ఆవిడ నానాయాతన పడి జపం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, రాధ నీవు సుశీలకి శాపం పెట్టావు, దాంతో ఆవిడ భూలోకంలో ఒక నీచుడికి భార్య అయి లోభికి భార్య యాతన పడుతుంది, అది తట్టుకోలేక నేను అదృశ్యమయ్యాను. నువ్వు సుశీలకు ఒక గొప్ప వరం ఇస్తే ఆవిడ దేవతలకి, మానవులకి, అందరికీ ఉపయోగపడుతుంది, కాబట్టి నేను కోరిన వరం ఇస్తావా అన్నాడు.
ఇస్తాను కోరుకోండి అంది ఆవిడ. ఈ క్షణమే సుశీలని లక్ష్మీదేవి శరీరంలో ప్రవేశపెట్టు. లక్ష్మీదేవి యొక్క ఎడమ భాగం నుంచి ఆవిడ నూతన శరీరంతో పుట్టేటట్టు చెయ్యి. ఆవిడికి దక్షిణ అని పేరు పెట్టు. ఈ దక్షిణాదేవి లోకశ్రేయస్సుకు ఉపయోగపడుతుంది అనగానే వెంటనే సుశీల శరీరాన్ని మహాలక్ష్మి శరీరంలో ప్రవేశపెట్టి రాధాదేవి లక్ష్మీదేవి యొక్క ఎడమ భాగం నుంచి ఆవిడకు నూతన జన్మిచ్చింది, మళ్ళీ పుట్టేలా చేసింది. అలా పుట్టిన ఆవిడ సుశీల దక్షిణ అనే పేరుతో లక్ష్మీదేవి యొక్క వామభాగం నుండి పుట్టింది. ఆవిడ నాలుగు చేతులతో పుట్టింది. ఆవిడకి ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనే ఒక మంత్రం కూడా రాధాదేవి ఇచ్చింది. ఇచ్చి ఈరోజు నుంచి నీకు దక్షిణ అని పేరు పెడుతున్నాను, నీవు యజ్ఞగుండము దగ్గర దక్షిణ అనే పేరుతో ప్రవర్తించదుగాక అనగా ఎవరైనా యజ్ఞం చేసిన వెంటనే తమలపాకులు అందులో వక్కలో పెట్టి యజ్ఞము చేసిన ఋత్విక్కులకి యథాశక్తిగా ధనమును అందిస్తారు. ఆ ధనము రూపంలో భూలోకంలో ఉందవుగాక. నీవే యజ్ఞంలో దక్షిణవి, అర్చనలలో దక్షిణవి, మానవులలో సామర్థ్యంగా ఉందవుగాక అని వరం ఇచ్చింది. ఆ తర్వాత విష్ణు ఏమన్నాడు, ఈరోజు నుంచి భూలోకంలో ఉన్న మానవులు దేవతల కోసం యజ్ఞం చేయగానే ఈ దక్షిణాదేవిని బంగారం రూపంలో కానీ లేదా ఆనాటి ధనము రూపంలో కానీ చేసిన బ్రహ్మలకి ఇవ్వండి అన్నాడు ఆయన. ఉదాహరణకి ఇప్పుడు ఇది కలియుగం, కలియుగంలో దక్షిణాదేవి 500 నోట్లు 2000 నోట్లు ఈ నోట్ల రూపంలో ఉంటుంది, బంగారం రూపంలో ఉంటుంది. మనం ఏం చేయాలన్నమాట, శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా యజ్ఞమో పూజయో చేయించుకున్న వెంటనే తమలపాకుల్లో వక్కలు పెట్టి దానిలో ఆనాడు పనికొచ్చేటటువంటి ధనాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న ధనాన్ని, భారతదేశంలో అయితే రూపాయలు, అదే అమెరికాలో అయితే డాలర్లు, లేదా ఇంగ్లాండ్ వెళ్ళామంటే పౌండ్లు, అక్కడున్న క్యాష్ని అందులో పెట్టాలి. ఈ ధనము రూపంలో దక్షిణదే ఉంటుంది. ఈ దక్షిణని చేయించుకున్న వెంటనే ఇవ్వాలట. మళ్ళీ వెంటనే ఇవ్వకపోతే ఆ ఫలితం ఉండదని చెప్పేశాడండి సుస్పష్టంగా. మీరు చూడండి ఒకసారి ఇందులో ఏం చెప్పాడో తెలుసా, ఒక పూట ఆలస్యం చేసి దక్షిణ ఇస్తే ఫలితం సగం తగ్గుతుందిట, ఏడాది తర్వాత దక్షిణ ఇస్తే అసలు ఆ దక్షిణ వల్ల శూన్యం అవుతుందిట ఫలితం. అందుకే జరిగిన వెంటనే ఇమ్మని శాస్త్రం, రే ఎల్లుండి ఇస్తామండి ఇప్పుడు ప్రస్తుతం క్యాష్ లేదండి అనకూడదట, క్యాష్ రెడీ చేసుకోవాలట. లేట్ అయ్యే కొద్దీ ఈ ఫలితం తగ్గుతుంది. ఈ ఫలితం ఇచ్చే దక్షిణ రూపంలో సుశీలాదేవిని సృష్టించింది రాధాదేవి అన్నమాట. ఈ రాధాదేవి సృష్టించినటువంటి దక్షిణాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. లక్ష్మీ సంభూత దక్షిణాం కమలాకలాం సర్వకర్మ సుదక్షాంచ ఫలదాం సర్వకర్మణాం. లక్ష్మీ శరీరం నుంచి పుట్టిన ఈ సుశీల ఏ పనికైనా ఫలితం ఇస్తుంది. ఆవిడ విష్ణు స్వరూపిణి. ఆవిడ ఈరోజు నుంచి మనం ఏం చేయాలన్నమాట, మన ఓపికను బట్టి, ఎంతనేది కాదు, శక్తిని బట్టి పూజ చేయించుకున్న వెంటనే, యజ్ఞము చేయించుకున్న వెంటనే విప్రులకు తక్షణం దక్షిణ ఇవ్వవలసిందే. ఇదంచ దక్షిణాఖ్యానం యశృణోతి సమాహిత. ఇది దక్షిణాదేవి పుట్టిన కథ. ఇది శ్రద్ధతో వింటే వాడికి వెంటనే అవయవ లోపాలు ఉంటే తొలగిపోతాయి. భవిష్యత్తులో ఇళ్లలో పుట్టేటటువంటి పిల్లలు అవయవ లోపాలతో పుట్టరట పొరపాటున కూడా. అలాగే ఏదైనా యజ్ఞం చేసినప్పుడు అందులో లోపం ఉంటే ఆ లోపం తొలగిపోతుంది. అపుత్రో లభతే పుత్రం సుశీలాం సుందరీ పరాం భార్యాహీనో లభేద్ భార్యాం. పిల్లలు లేని వాడికి పిల్లలు పుడతారు, పెళ్ళి అవని వాడికి సుశీల వంటి ఉత్తమ స్త్రీ భార్య అవుతుంది, మంచి సంతానం కలుగుతుంది, భూమిహీనుడికి భూమి వస్తుంది. ఆ తర్వాత ఈ సుశీల దక్షిణ అనే పేరుతో పుట్టడమే కాకుండా తన అంశతో భూలోకంలో ఒక వర్తకుడికి కూతురే పుట్టింది. రాధాదేవి యొక్క శాపం కదా, భూలోకంలో ఓ మంచి కోటీశ్వరుడైన వర్తకుడికి కూతురే పుట్టింది. చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తితో ఉండేదిట ఆవిడ. ఎప్పుడు కృష్ణుడి ఇంట్లో విగ్రహ రూపంలో పెట్టుకుని కృష్ణ 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 అని కృష్ణుడిని పూజించేది. రాధా శాపం ఉంటుందిగా మరి, ఆవిడకి 18 ఏళ్ళు నిండాక తల్లిదండ్రులు, ఇది ఇంత కోటీశ్వరులు, ఇంత భక్తులు వాళ్ళు, దాతలు, అసలు ఆ ఇంట్లో పిసిరిగుట్టుతనం ఉండేది కదట. ఎప్పుడు దాతృత్వం తప్ప మరొకటి ఉండేది కాదట. అసలు పూర్వకాలంలో వైశ్యుల వల్లే ఈ భూమండలంలో చాలా వరకు ధర్మం నిలబడింది అని భాగవతం కూడా చెప్పింది. అలాంటి ఉత్తమ వంశం వాళ్ళది. ఆ వంశంలో పుట్టినవాడికి కర్మయోగం వల్ల ఒప్పిసిడు కొట్టాడు, భర్తగా దొరికాడు. చెప్పారుగా కర్మయోగం, రాధాశాపం అనుభవించవలసి వచ్చింది. భర్త ఎటువంటి వాడు, ఇంట్లో అన్నం వండడానికి కూడా బియ్యం గంధలు లెక్క పెట్టిచ్చేవాడు, పచ్చడి మెతుకులకు కూడా లెక్కే, పాలకి మజ్జిగకి అన్నిటికీ లెక్కే, ఆ లెక్క చూసుకునేవాడి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ తల్లేమో దాత, దాత్రి, తండ్రి పరమదాత, వచ్చిన వాడికి రోజు వేల మందికి అన్నం పెట్టే ఉత్తముడు. ఈ అమ్మాయి చూస్తే కృష్ణ భక్తురాలు
ఈ వచ్చిన వాళ్ళకి దానం చేయడం తప్ప మరొకటి ఎరగదు. స్వయంగా వండి పెట్టేదట. కొంతమంది దరిద్రం ఏంటంటే వంట చేయడం కూడా చేత కాదు. ఎందుకంటే ఇక బతు కాదు. ఇంట్లోకి వచ్చాక హాయిగా వేళకి శుభ్రంగా ఓ స్టవ్ వెలిగించుకుని ఇంత వండుకుని చేత కాకపోతే ఏమీ చేత కాకపోతే హోటల్ నుంచి తెచ్చి తింటే ఏ పూట కాపూట, అది కూడా దరిద్ర బ్రతుకు. ఇంట్లో పొయ్యి వెలిగించాలి. అలా ఉత్తమురాలు ఈవిడ వెలిగించి అందరికీ అన్నం పెట్టేది. అర్ధరాత్రి అపరాత్రి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవాడ. ఈవిడికి పిసిని కొట్టు భర్త వచ్చాడు. ఈవిడికి కృష్ణుడు అంటే భక్తి, వాడికి కృష్ణ భక్తి లేదు. ఇంట్లో పూజలు వద్దు, పునస్కారాలు వద్దు, హారతి ఇవ్వకూడదు, దీపం వెలిగించకూడదు, నైవేద్యాలు వద్దనేవాడు. భర్త మాట కాదనలేకపోయేది ఈవిడ. రోజు కృష్ణుడి దగ్గర కూర్చుని, కృష్ణ ఆవునేతితో దీపం వెలిగించే యోగం లేకుండా చేసేవా నాకు? వేళకింత నైవేద్యం పెట్టడానికి అవకాశం లేకుండా చేసేవా? నువ్వే నా చేత అర్చన చేయించుకో అనేది. అలా 12 సంవత్సరములు ఈ పిసిరు కొట్టాడుతో కాలక్షేపం చేసింది ఆవిడ. వాడు ఎక్కడికైనా పొరపాటున పొరుగురు వెళ్ళడమే తక్కువ, వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి కోసం గిద్దలో పావు గిద్ద ఇంచుమించుగా ఈ మాత్రం బియ్యం ఇచ్చి ఈ బియ్యంతో అన్నం వండుకు తిను అని పులిసిపోయిన మజ్జిగ ఓ పెసరు గ్లాసులో పోసి ఇచ్చేవాట. ఈ పులి మజ్జిగతో అన్నం తిను. గొడ్డు కారం మెతుకులు పెట్టడానికి ఆవిడకి కొరివికారం ఇచ్చేవట. ఆ ఇంట్లో ఎప్పుడు కూర వండుకోలేదు. కొరివికారం, పులిసిపోయిన మజ్జిగ, ఇంత బియ్యం, అందులో నెయ్యి నూనె ఏమీ లేకుండా అవే ఇచ్చి పోయేవారట. ఓ 12-16 సంవత్సరాల కాలం కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు అతడు ఏదో కారణం చేత పొరుగురికి పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎందుకు పెళ్ళికి వెళ్ళాడు తెలుసా? పెళ్ళికి వెళ్తే 3 రోజులు అక్కడ భోజనాలు వస్తాయి, ఇంట్లో ఖర్చు తగ్గుతుంది, ఈ కాస్తన్నం కూడా తగ్గుతుంది, ఆ పులి మజ్జిగ ఖర్చు తగ్గుతుంది, అందుకని వెళ్ళాడు ఈ దౌర్భాగ్యుడు. ఈ పిసిరు కొట్టాడు వెడుతూ వెడుతూ, ఇదిగో 3 రోజులకి సరిపడ నీకు బియ్యం ఇస్తున్నాను అని, ఇంతంతంతంత బియ్యం, ఈ పూటకి ఈ బియ్యం, సాయంకాలానికి ఈ బియ్యం, ఇంత మజ్జిగ, ఇవన్నీ జాగ్రత్త, ఇదిగో ఇంత పచ్చడి కూడా ఇస్తున్నాను, ఏది చేతికి రాసేట కొరివికారం, ఈ కొరివికారం మళ్ళీ 3 రోజులు సద్దు కోసమా, వచ్చాక మిగిలితే నాకు పైగా ఆ కాస్త కొరివికారంలో తెనాలి రామకృష్ణుడు ఈ కథ రాశాడండి పాండురంగ మహాత్మ్యంలో. అద్భుతంగా వర్ణించాడు తెనాలి రామకృష్ణుడు. కావ్యం రాసేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా రాసేస్తాడని, ఆయనలో హాస్యం ఉంటుంది, ఓ పక్కన అద్భుతమైన పాండిత్యం ఉంటుంది. అసలు కవుల్లో హాస్యం ఉండాలి, హాస్యం లేని కవి కవే. ఎవడో పిచ్చాడన్నట్ట ఆ మధ్యన పాపం ఒక ఆయన చాలా బాగా పురాణాలు చెప్పాడు, కొంచెం హాస్యం ఎక్కువ చెప్పేవాడు. హాస్యం తగ్గించండి పురాణంలో అన్నట్ట, హాస్యం లేకపోతే అది శవంతో సమానం ఉండదు. హాస్యం లేని పురాణం అది చచ్చిపోయిన శవాన్ని చూస్తూ కాలక్షేపం చేయడం వంటిది. కాబట్టి తెనాలి రామకృష్ణుడు అద్భుతమైన హాస్యం, హాస్యమే అద్భుతమైన కవిత్వం, కవిత్వమే రెండు కోణాలు ఉంటాయి. కాళిదాసు మంచి హాస్య కవిత్వం రాశాడు, ఇటు ప్రౌఢ కవిత్వం రాశాడు. మహాత్ములలో సున్నితంగా హాస్యము ఉంటుంది, ఇటు కవిత్వము ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటే వాడు మహాత్ముడని పిలువబడతాడు. అక్కడ చాలా బాగా రాశాడు. ఇంత కొరివికారం చేతికి రాసేట. ఆ కారం చేతికి రాసింది పక్కన ఎక్కడన్నా ఆకు మీద ఇస్తే మళ్ళీ ఈ చేతికి అంటుకోదది, అంత రాసి 3 రోజులు సర్దుకున్నాక మిగిలితే నాకు 1000 అన్నట్టు పైగా. అలాగేనండి అని పాపం ఈ కారం తినేస్తే మళ్ళీ భర్తకి కాస్తో కోస్తో మిగలదేమో, వచ్చాక పెట్టమంటున్నాడని ఆ పక్కన ఒక చిన్న ఆకుంటే ఆ ఆకు కూడా విస్తరాకు కాదు, మళ్ళీ విస్తరాకు లెక్క, అందుకని ఏదో చెట్టుకు రాలిపోయిన ఆకుంటే ఆకుకి అలా రాసి వచ్చాక భర్తకు వేద్దామని అట్టే పెట్టి ఆవిడ కేవలం ఆ కాస్తన్నంతో బతుకుదాం అనుకుంది. వాడిచ్చిన బియ్యం వండుకు తిని, వాడిచ్చిన పులి మజ్జిగ తాగి ఏదో 3 రోజులు కాలక్షేపం చేద్దాం అనుకుంది. వీడు అనేక రకాల వ్యాపారాలు చేసేవాడు. కాజాలు, పూతరేకులు కూడా అమ్ముతారట వీడి దగ్గర. అందుకని వీడు వెళ్ళేటప్పుడు 25 కాజాలు, 25 పూతరేకులు ఇచ్చి, ఈ పూతరేకులకి ఎంత రేటు, కాజాకి ఎంత రేటు, వచ్చిన తర్వాత డబ్బులు జాగ్రత్తగా లెక్క చూసి ఇవ్వాల్సిమా, వీరుంటే ఇంకొంచెం ఎక్కువ కమ్మన్నట్టే. ఆవిడ తెల్లబోయి అలాగేనండి అంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దానం చేయటం ధర్మంగా ఉండడానికి అలవాటు పడింది. వీడు చూస్తే పిసిరుగొట్టు గొడవ. అలాగేనండి వ్యాపారం చేస్తానండి అంది. వాడు 3 రోజులు వెళ్ళిపోయాడు. వాడు అలా వెళ్ళగానే పాపం కాస్త బియ్యం ఈవిడ ఇన్ని నీళ్లు వేసుకుని ఇంత లక్క పిడత లాంటి గిన్నె తీసుకుని అందులో అన్నం వండుకుంది. లక్క పిడత, ఇంతంత చిన్న చిన్న గిన్నెలు ఉండేవి పూర్వం లక్క పిడతలు అనేవారు. ఆ వాటితోటి కూడా అన్నాలు వండుకునేవారు ఆడపిల్లలు చక్కగా, గుజ్జన గూళ్ళని ఇవన్నీ వండుకునేవారు. మా చిన్నప్పుడు అండి ఇళ్లలోంచి పాత చింతపండు, కారం తెచ్చి, ఉప్పు తెచ్చి, ఈ ఉప్పు కారం చింతపండులో కలుపుకు తినేసేవారు. మంచి ఆరోగ్యంగా ఉండేవారు. వాయిదార్థి ఇప్పుడు పండు తింటే కూడా అవేవో వచ్చేస్తున్నాయి కడుపులో గొడగొడవు. ఏమీ పట్టం లేదు కానీ పూర్వం చింతపండు కూడా తినేవారు, కారం తింటే ఏమయ్యేది కాదు. ఆ కాలం వేరు, ఆరోగ్యం వేరు.
మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ కాలంలోకి మనం చేరలేము క్రమంగా కాలధర్మం చెందడం తప్ప. ఇలా ఈవిడేం చేసింది, పిడతలోకి నీళ్లు పోసి బియ్యం పోసి అన్నం వండుతూ ఉంటే అమ్మా రక్షించు అనే మాట వినపడింది. ఎవరో మృదువుగా అమ్మా రక్షించు అని పిలిచారు. అసలు ఈ ఇంటికి ఎవరు రక్షించు అంటూ రారు, ఇప్పుడు ఎవరో వచ్చారు. అందుకని వీడు తెల్లబోయి తలుపు తీసింది. వీళ్ళు ఆయన ఉండగా తలుపు తీయనిచ్చేవాడు కాదు, ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ధైర్యంగా తలుపు తీసింది. అక్కడ 8 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు, నల్లగా నీలంగా ఉన్నాడు. ఆ నలుపులో కూడా నిగనిగలాడిపోతున్న మంచి నీలం, నెత్తి మీద నెమిలిపించం పెట్టుకుని తలకాయకు ఒక గొడ్డ కట్టుకుని అమ్మా సుశీల ఆకలి వేస్తుంది అన్నట్ట. సత్యేంద్రబాబు అనుకుంది ఈవిడ. ఈవిడికేమో అన్నదానం చేయటం ఇష్టం, కానీ ఇప్పుడు ఇంట్లో పిడతతో అన్నం వండింది. వీడు బుడతడు, ఈ బుడతని పిలిచి ఈ పిడత అన్నం పెడితే వాడికి ఏం సరిపోతుంది? పైగా ఇంట్లోకి ఎవరైనా ముష్టివాళ్ళని రానిచ్చినట్టుగా భర్తకి తెలిస్తే రాగానే చెత కొట్టేస్తాడు. అందుకని వణికిపోయి అయినా సరే ముద్దులుకుతున్న ఒక బాలుడు వచ్చి భిక్షాందేహి ఆకలికి మాడిపోతున్నానంటే పెట్టకుండా ఉంటాననుకుని లోపలికి పిలిచి, నాయన మా ఆయనకి తెలిస్తే ఇంట్లోకి ఎవరినైనా రానిచ్చినట్టు తెలిస్తే చంపేస్తాడు, అయినా నీ మొహం చూస్తుంటే లోపలికి రానివ్వకుండా ఉండలేకపోతున్నాను, ద కూర్చో. కానీ మా ఇంట్లో పెట్టడానికి ఈ పెసర అన్నం తప్పేమీ లేదు, ఈ అన్నం తిన్నాయన అందుట. అదేమిటమ్మా, ఆ గిద్దతో పాటు ఇంకొంచెం బియ్యం 3 రోజులకి సరిపడని ఆయన ఇచ్చాడుగా అన్నట్టు వాడు. ఓరి నాయనో నీకు ఇది కూడా తెలుసాననుకుని, అయితే సరే సరే 3 రోజుల కోసం వండుకోవడానికి నాకు 3 పొట్లకి ఇంతంత బియ్యం ఇచ్చాడే, ఆ బియ్యం అంతా వండి నీకు పెడతానులే, బాగానే గుర్తు చేసామని అతన్ని కూర్చోబెట్టి ఓ చిన్న కొండ తీసుకొచ్చి అందులో మొత్తం బియ్యం పోసి వండింది. ఆ బియ్యం మహా అయితే ఈ మాత్రం వద్దయ్యింది. ఇప్పుడు వీడికి అన్నం పెట్టడానికి విస్తరాకులు లేవు ఇంట్లో, విస్తరాకులు కూడా అమ్మకపోతే వాడు చంపుతాడు భర్త. అందుకని దొడ్లోకి వెళ్ళి, దొడ్లో కదంబ వృక్షం ఉంది, ఆ కడిమి చెట్టు ఆకులు ఇంత ఆకులు ఉంటాయి, ఆకులకి 4 పుల్లలకు వచ్చి ఆకులు పట్టుకొచ్చి అక్కడ పెట్టి, అన్నం ఉంది, మా ఆయన కోసం దాచిన ఇంత కొరివికారం ఉంది, పులిసిపోయిన కొంచెం మజ్జిగ ఉంది, అవి తింటావా నాయన తినగలవా అంటే, నీ చేత్తో ఏం పెట్టినారాక అది అమృతమే, పైగా ఆకలితో ఉన్నాను పట్టుకొచ్చాయి అన్నట్ట. సుశీల ఈ అన్నం పెట్టింది, ఈ కాస్త కొరివికారం వేసింది, ఆ పుల్ల మజ్జిగ పెట్టింది, గుటుక్కులు లాగేశాడు ఆయన, ఆకుతో సైతంగా నవ్విలేశాడు. ఆ కాస్త కొరివికారం ఏం సరిపోతుంది, ఆ కొరివికారం ఆకులో ఉన్న అన్నానికి రాసుకుని అందులోనే ఈ మజ్జిగ పోసేసుకుని ఆకుపడంగా నవిలి పారేశాడు ఆయన. ముక్కు మీద వేలేసుకుని వీడేవాడండి పాప ఆకులు కూడా నవ్విలేశాడు అనుకుంది ఆవిడ. సుశీల అనగానే ఆవిడ తెల్లబోయి, నా పేరు నీకు ఎలా తెలుసు అంటే నాకు అన్నీ తెలుస్తాయిలే, ఈ అన్నం నా కడుపు నింపట్లేదు, ఆ పుల్ల మజ్జిగ నా దాహం తీర్చలేదు, ఇంకా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవా అంది అని కుర్రాడు అడిగితే, ఇంకా పెట్టవా అంటావు, పెట్టడానికి ఏముంది, నేను మిగిలాను, నన్ను ఏమైనా తినాలి, నన్ను ఎలాగో తినలేవు, మరి ఎలా నాయన నీకు అన్నం పెట్టడం అన్నదట ఆవిడ. మనస్సుంటే మార్గం ఉంటుంది సుశీల, నీ ఇంట్లో అన్నం పెట్టడానికి అన్నం లేకపోవచ్చు, ఇవ్వడానికి పులి మజ్జిగ లేకపోవచ్చు, కొరివికారం లేకపోవచ్చు, కానీ నాకు పెట్టడానికి మీ ఇంట్లో కొన్ని మధుర పదార్థాలు ఉన్నాయి, కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నాడు వీడు. ఏముందబ్బా అందుట ఆవిడ, అమ్మమ్మని మీ ఆయన పాతికి పూతరేకులను పాతి కాజాలు ఇచ్చాడుగా, ఆ కాజాలు పూతరేకులు పెట్టకూడదు ఏంటి, అంత రుచిగా ఉంటాయో అనగానే, ఓ నాయన వీడికి అన్నీ తెలిసినట్టున్నాయిరా బాబు, ఎప్పుడు తగ్గు చూసాడో ఏమిటో అని. పూతరేకులు ఉన్న మాట నిజమే, కాజాలు ఉన్నాయి, కానీ ఆ పూతరేకులు అమ్మకుండా నీకు పెడితే, ఆ కాజాలు నీకు పెడితే నా వీపు బాజాలు అయిపోతాయి. సర్లే కొడితే కొట్టాడే మా ఆయన, నీలాంటి ముద్దులకి బాలుడు అడిగితే పెట్టకుండా ఉంటానా, పైగా మా పుట్టింట్లో 10 మందికి దానం చేయడానికి అలవాటు పడాను అనుకుని పాపం సుశీల ముందుగా పూతరేకులు పెట్టింది. పాతికి పూతరేకులు టపటపటప తినేసేట్టు వాడు, అది కడుపు కండవలు పడుగు, చూడడానికి కొంతమంది పిల్లల్లో ఉంటారు కానండి, ఇస్తే మొత్తం పళ్ళని తినేయగలుగుతారు, వాళ్ళ అదృష్టం అది. ఇప్పుడు కాజాలు అన్నట్ట, కాజాలు పట్టుకొచ్చింది, కాజాలు కూడా టపటపా తినేసాడు ఆయన. ఆ తర్వాత ఇంక నా ఆయన ఏమీ లేవంటే, ఇంకొక్కటి ఉన్నది మర్చిపోకు, మీ ఆయన అమ్మమని మజ్జిగ ఇచ్చాడు, ఆ మజ్జిగ కమ్మని మజ్జిగ, నువ్వు మజ్జిగ పోసుకోవడానికి పుల్ల మజ్జిగ ఇస్తాడు, అన్నంలో పోసుకోవడానికి నీకు పుల్ల మజ్జిగ ఇచ్చాడు, కానీ అమ్మడానికి మాత్రం చల్లకుండా ఒకటి పెట్టాడు, ఆ చల్ల పట్టుకురా, నాకు చల్లంటే చాలా ఇష్టం, మెల్లగా తాగుతాను అన్నట్ట. మొత్తం పట్టుకొచ్చింది ఆవిడ అమ్మడానికి పెట్టిన చల్లకొండ, గడగడగడ తాగాడు. తాగేసి ఇంక వెళ్ళి వస్తానులే అనగానే, వెళ్ళిరాను ఆయన అందిట, పోనీ అప్పుడైనా వెళ్ళిపోవచ్చుగా, ఇదిగో సుశీల
ఏదో దేవుడి దేవుళ్ళు మీ ఇంటికి రాగానే నాకు ఇంత అన్నం పెట్టావు, చల్లలు ఇచ్చావు, స్వీట్లు పెట్టావు, అన్నీ పెట్టావు, దక్షిణ లేకుండా మేము అన్నం తిన్న ఇంట్లోంచి వెళ్ళమోయ్ అన్నట. ఇప్పుడు ఈవిడికి పెద్ద ఇబ్బంది వచ్చింది, ఏదో ఉన్నవి పెట్టింది, భర్త వచ్చే మహాయితే కొడతాడు, ఇప్పుడు దక్షిణ ఇమ్మంటాడు, దక్షిణ ఎలా ఇస్తుంది ఈవిడ? నాయన నా దగ్గర ఇవ్వడానికి డబ్బు ఏమీ లేదు, మా ఆయన డబ్బు ఒక్క పైసా కూడా నా దగ్గర అట్టే పెట్టాడు, భర్తకి తెలియకుండా నీకు ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేను సమయంలో, ఈ సమయంలో అన్నదాన్ని. సుశీల, దక్షిణ ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదా, నిజంగా ఏమీ లేదా, ఒక్కసారి ఆలోచించంటే మంగళసూత్రం తప్పేముంది, ఆ మంగళసూత్రం ఇవ్వకూడదు కదా అంది. నీ చేతి వేలుకి ఒక ఉంగరం ఉంది, ఈ ఉంగరం పెళ్లి సమయంలో మీ నాన్నగారు పెట్టారు, అది వజ్రపుట ఉంగరం, ఆ ఉంగరం ఇచ్చేయి దక్షిణగా అన్నట్ట కుర్రాడు. అప్పుడు చూసుకుంది ఆవిడ, ఆవిడ నిజంగానే ఆవిడ వేలుకి ఒక ఉంగరం ఉంది, అది మంచి ఖరీదైన బంగారు ఉంగరం, అది వజ్రాలు తాపడం చేయబడిన ఉంగరం. ఈ ఉంగరం నీకు ఇస్తే మా ఆయన రాగానే శిరశ్ఛేదం చేస్తాడు, నా బతుకు బంగారం అయిపోతుంది. అయినా దక్షిణ లేకుండా వెళ్ళనంటున్నావు, అతిథి దక్షిణ అడిగితే ఇవ్వడం కర్తవ్యం అని వెంటనే ఆవిడ లోపల నుంచి, తమలపాకులు లేవులేండి దొడ్లో, అందుకని రెండు దర్భలు, దొడ్లో ఉన్నటువంటి కడిమి చెట్టు ఆకులు పట్టుకొచ్చి అందులో ఉంగరం పెట్టి నీ చేతిలో పెడుతున్నాను, ఇంకా తొందరగా వెళ్ళిపో, నా ప్రాణం పోయినా పర్వాలా, కానీ నీ ప్రాణం పోకూడదు, మా ఆయన నిన్ను చూశాడంటే నిన్ను చంపి ఉంగరం లాక్కుంటాడు, వెళ్ళిరాను ఆయన అందిట. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, ఇంత దక్షిణ ఎవరిస్తారు నాకు, నువ్వు ఇచ్చావు, నువ్వు నిజంగా దక్షిణ స్వరూపిడివే అని పొగిడి వెళ్ళిపోయాట. పొగడమన్నారు కదా అతని, అందుకని పొగిడి వరి వెళ్ళిపోయాడు ఉంగరం పూచుకొని. ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఆ రోజు మరునాడు కేవలం దొడ్లో ఉన్న పుల్ల గోంగూర ఆకులు తింటూ బతికింది ఆవిడ, పాపం తిండి లేదు, కేవలం ఆకులు, దొడ్లో అదృష్టవశాత్తు గోంగూర ఉంది, గోంగూర ఆకులు తిని బతికింది. మూడవ రోజు సాయంకాలం వేళకి భర్తగారు వచ్చారు. ఏమైనా మిగిల్చావో కొరివికారం అంటే ఏం మిగులుతుందండి అందిట, ఇదా కాస్త కొరివికారం, కొన్ని మజ్జిగ అయిపోయింది, బియ్యం మిగిలాయా, అయిపోయాయి, ఇంత తిండిపోతువేమిటే నువ్వు, మొత్తం బియ్యం తినేసావా, పులి మజ్జిగంతా తాగేసావా, కారం అంతా తినేసావా, నాకు ఆకలి మండిపోతుంది, పెళ్లి భోజనం వాళ్ళు అంత బాగా పెట్టలా పిసిరు కొట్టాడు అనుకుంటారు, వీడు చెప్పడం పెళ్లి వాళ్ళు పిసిరు కొట్టాడు అనుకుంటారు, రిటర్న్ జర్నీలో నాకేం భోజనం పెట్టలేదు. మహానుభావులు అలాంటి పిసిరు కొట్టేవాళ్ళు ఉంటారు, శుభ్రంగా వీడు పిసిరు కొట్టే ఇతరుల మీద పిసిరు కొట్టి అంటారు అనమాట వాళ్ళు. కొంతమంది అండి చచ్చిన జేబులోంచి పైసా తీస్తే ప్రాణం పోతుందన్నమాట, ఏం కట్టుకుపోతారు మరి, డబ్బు తెలియదు అనమాట. చివరికి ఈ ధనం తమతో పాటు వస్తుందనే మూర్ఖులు అజ్ఞానులు కొంతమంది అలాగే ఉంటారు, వాళ్ళ బతుకంతే, వాడు కారణజన్ముడు అందుకని ఈ పిసిరు కొట్టాడు, వాళ్ళు సరిగ్గా తిండి పెట్టలేదు, ఆకలి వేస్తుంది, తీరా వచ్చాక అన్నం పెడతావేమో అని అనుకుంటా, నువ్వు పెట్టలేదు ఎలాగా అన్నట్ట. అంటే ఏం చేయనండి అంది, కొన్ని బియ్యం ఉన్నాయి కదా ఇంట్లో, తాళం మీరు నాకు ఇస్తే ఆ తాళం తీసి బియ్యం డబ్బా అందులోంచి కొంచెం బియ్యం తీసి చెక్కచెక్క ఇంత అన్నం వండి పెడతానండి, ఎలాగో కొరివికారం జాడి అటక మీద పెట్టి దానికి కూడా తాళం వేశారే, ఆ అటక్కి తాళం తీస్తే ఆ కొరివికారం వేస్తానండి అందిట, ఉన్న బియ్యం అన్నీ తగలేస్తావు, ఉన్న కొరివికారం అంతా అటక మించి తీసేదాకా నీ ప్రాణం ఒప్పుకునేటట్లేదు, అవి తర్వాత తీద్దాం కానీ అందాక ఆకలిస్తోంది, కాజాలు అమ్మగా ఏమన్నా మిగిలాయో ఒక కాజా పట్టుకురా అన్నట్ట. అప్పుడు ఇవిడికి గుండె బాంబు పడింది బాగా, కాజాలన్నీ అమ్మేశానండి అంది. అమ్మేశావు, ఫోన్లు అమ్మితే అమ్మేవలేదు, తిండి లేకపోయినా డబ్బులు వచ్చే ఉంటాయి, డబ్బులు తర్వాత తీసుకుంటాను, పోనీ పూతరేకులు అన్నట్ట, అవి అమ్మేశానండి అందుకే, ఇది ఎక్కడ కూడా వే బాబా అన్నీ అమ్మేశానంటున్నావు అని భార్య జుట్టు పుచ్చుకుని ఒక్కడి వీకెట్టాడు కోపంతో. అంటే ఆకలి మాడిపోతున్నాడు, ఆ పిసిరు కొట్టాడు, కోపం వచ్చింది, ఆ కోపంలో కొడుతున్నప్పుడు చూశాడు వేలికి ఉంగరం లేదు. ఈ కర్మయోగాలన్నీ ఒకేసారి వచ్చినట్టుగా ఆవిడకి, ఆవిడ దెబ్బలు తింటూ ఉండగా చెయ్యి చూశాడు, చేతికి ఉంగరం కనపడలేదు, ఏమేమి ఉంగరం ఏదేవో పుట్టింటి వారు పెట్టిన ఉంగరం అన్నాడు. ఉంగరం అండి, వంట చేస్తున్నప్పుడు కుండలో పడిపోయినట్టుందండి అంది ఆవిడ. తక్షణం ఉంగరం పట్టుకురా, రెండు నిమిషములలో ఆ ఉంగరం ఎక్కడుందో వెతికి పట్టుకురాకపోయావా, పీక్కోసేస్తాను, బుర్ర బద్దలు కొట్టేస్తాను, పట్టుకురా, అసలే బంగారం, బంగారం లాంటి బంగారం, బంగారం లాంటి బంగారంలో వజ్రం లాంటి వజ్రాలు పట్టుకురా అన్నట్ట. ఇక ఆవిడ లోపలికి వెళ్ళింది, ఈ పూతరేకులు కుర్రాడికి పెట్టాను, కాజాలు బాలుడికి పెట్టాను, వాడు ఉంగరం దక్షిణగా పట్టుకెళ్ళాడు, ఇప్పుడు భర్త ఏమో ఈ క్షణంలోనే చూశాడు ఆ ఉంగరం తెమ్మంటున్నాడు, తేకపోతే చంపుతాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు, అసత్యమాడు ఎంతసేపు తప్పించుకుంటాం అనుకుని ఇంకొక నిర్ణయానికి వచ్చేసింది. ఆవిడ పుట్టింటి వారు కాపురానికి వచ్చే ముందు ఏమైనా సరే నువ్వు పుట్టింటికి తిరిగి రావద్దు, అంతగా అవసరమైతే చచ్చిపోని ఇంత విషం ఇచ్చి పంపారు. పూర్వకాలంలో అలా పంపేవారు ఆడవాళ్ళని పుట్టింటికి పంపి, పుట్టింటి నుంచి అత్తింటికి పంపేటప్పుడు అత్తారింట్లోనే చావో రేవో, తిరిగి పుట్టింటికి రాకూడదు.
అక్కడే ఉండాలనేవారట. మాయదారి పాతివ్రత్యమని అప్పట్లో అలా పెట్టారు. ఇప్పుడు కలియుగంలో అలా పెడితే ఇంకేమన్నా ఉందా? ఎన్ని సంఘాలు మన నెత్తి మీద పడిపోవు. అసలు అలాంటి మాటలే లేవు. ఇప్పుడు ఆవిడ దొడ్లో ఉన్నటువంటి ఒక పెద్ద గిన్నె ఒక పాత్ర వేసి అందులో విషం దాచింది. ఆ విషం ఉన్న గిన్నె తవ్వి తీసుకొచ్చింది. ఆ విషాన్ని నీళ్లలో కలుపుకుంది. ఒక పెద్ద లోటా తీసుకుని లోటాలో నీళ్లు పోసుకొని అందులో విషం కలుపుకొని, నేను నిరంతరం శ్రీకృష్ణ భక్తురాలిని, బాల్యం నుంచి కృష్ణుడే ప్రేమించాను, కృష్ణుడే జగద్గురువు, ఆయనే నాకు దిక్కు అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ భర్త తగిలాడు. ఇప్పుడు ఈ పిసిరుగుట్టువాడు ఉంగరం ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఆ ఉంగరం అతనికి ఇప్పుడు పట్టుకొని చెప్పలేను, కాబట్టి విషం తాగి చచ్చిపోతున్నాను, ఆత్మహత్యా పాపం, నన్ను అంటకుండా చూడు కృష్ణ 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 అనుకుంటూ ఆ నీళ్లు తాగబోతూ ఉండగా ఆ నీళ్లలో డబడబడబడబ శబ్దమైందిట. ఏమిటని చూస్తే అందులో గిర్రం తిరుగుతూ ఉంగరం కనపడింది. ఆవిడకి మతిపోయింది. ఇదేమిటి, నీళ్లలోకి విషం ఉన్న నీళ్ళలోకి ఉంగరం ఎలా వచ్చింది అంటూ ఉండగా, అప్పుడు ఆ గదిలో మహాకాంతితో నీలమేఘ ఛాయా శరీరుడు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిచ్చాడు. ఓ పుణ్యశీల సుశీల, నువ్వు గోలోకంలో ఉండేటటువంటి రాధాదేవి చెలికత్తెవి, ఆ తర్వాత దక్షిణ అనే పేరుతో యజ్ఞానికి అధిష్టాన దేవతవయ్యావు. నీవు ఆనాడు రాధాదేవి యొక్క శాపం వల్ల ఈ భూలోకంలో మానవ స్త్రీగా పుట్టావు. ఇంతకాలం నిన్ను బాధ పెట్టాడే ఈ పిసిరుగొట్టాడు. వాడి నిజానికి పిసిరుగొట్టాడు కాదు, సుధాముడు అనే పేరుతో ఉండే నా చెలికాడు నిన్ను పరీక్షించడానికి వాణ్ణే నేను పంపా. నిజానికి వాడు పిసిరుగొట్టు కాదు, ఈ చావు దెబ్బలు కొట్టేవాడు కాదు. ఇదంతా కృష్ణుడి యొక్క నాటకం. ఈవిడికి పిసిరుగొట్టు భర్త అవ్వాలని, కష్టాలు అనుభవించాలని రాధాదేవి శాపం పెట్టింది కదా. ఈ శాపాన్ని ఎవరో మానవుని ద్వారా కాకుండా భగవంతుడు ఏం చేశాడనమాట, తన చెలికాడు సుధాముడిని పంపాట. సుధాముడికి భార్యను చేశాడు. ఆ సుధాముడు నిన్ను పరీక్షించాడు, అదిగో చూడు ఇంతసేపు నిన్ను కొట్టినవాడు ఎవడనుకుంటున్నావు, వాడే నా చెలికాడు అనగానే ఎదురుగుండా ఉన్నవాడు కాస్త సుధాముడిగా మారిపోయాడు. ఈ సుశీల కాస్త శాప విముక్తి మళ్ళీ సుశీలగా మారిపోయింది. అమ్మాయి నువ్వు దక్షిణాదేవి, అందుకే నీ దగ్గర దక్షిణ పుచ్చుకున్నాను. చిన్న పొరపాటుకి మానవ లోకంలో పుట్టావు. కారణ జన్ములు కొంతమంది ఒక్కొక్కప్పుడు స్త్రీలై పుడతారట మానవ జన్మలో. ఈ మానవ జన్మలో వాళ్ళు ఏం చేస్తారనమాట, ఆ గురు పరీక్షలు ఎదుర్కొంటారు. పరీక్షలు ఎదుర్కొని ఆ పరీక్షలో నెగ్గి చివరికి కైవల్యం పొందుతారు అని సుశీలని తిరిగి గోలోకానికి పట్టుకుపోయాడు ఆయన. ఆ సుశీల యొక్క వృత్తాంతం, దక్షిణాదేవి యొక్క వృత్తాంతం, ఈ రెండింటినీ కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళకి మానవ లోకంలో ఉండే అనేక సంకటములు తొలగిపోతాయట. సుస్పష్టంగా చెప్పారు, సంకటే బంధు విచ్ఛేదే విపత్తు బంధనే తథ మాసమేక నిదం శృత్త ముచ్చతే నాత్ర సంశయ. మానవులకి ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు వస్తాయి. అలాంటి సంకటములు వచ్చినప్పుడు, బంధు విచ్ఛేదే, బంధువుల మధ్యలో తగాదాలు వచ్చినప్పుడు, ఈ బంధువులకి మధ్యలో తగాదాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కదా, ఏ క్షణంలో ఎవరికి ఎలాంటి తగాదాలు వస్తాయి. ఒక్కొక్కసారి ఎంతో ఆత్మీయులు అనుకున్న వాళ్ళు కూడా కొట్టుకుంటూ ఉంటారు. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ పక్కన ఉన్న వాళ్ళు తిన్నగా ఉంటారటండి. పాప ఆ మధ్యన ఓ పీఠంలో వంట చేయడానికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ దగ్గరికి చేరి ఆ పక్క ఆవిడ, ఇదిగో ఈయన దగ్గర వంట చేసేటప్పుడే డబ్బులు ఇవ్వడు, నానాయాతన పెట్టేస్తాడు, ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉందే నెలకి జీతం ఇవ్వకుండా ఏడిపిస్తుంది, ఇక్కడ పనిచేయడం కష్టమని చెప్పిందట ఇవిడు పారిపోయిందిట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భూలోకంలో. నేను చూస్తూనే ఉంటాను మహానుభావులు ఎంతోమంది అండి, గొప్ప గొప్ప పీఠాధిపతులు, వాళ్ళు ఏం సామాన్యులు కాదు. అంతటి మహానుభావులు ప్రత్యక్ష దత్తాత్రేయులు పీఠంలో కూడా ఇలాంటి వాళ్ళే చేరతారు. కంచి పీఠంలో కూడా ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కడిద్దరు చేరి ఆ పీఠాధిపతులకి అపఖ్యాతి తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మహాత్ములకి అపఖ్యాతి తేవడానికి, వాళ్ళని పడగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు చేసి వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలు పెడతారు. దీనికి బంధువిచ్ఛేదం అని పేరు. అందుకే నాకు భయం ఏమిటంటే, ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మీరు కూడా ఎక్కువగా ఎవరితో రాసుకు పుసుకు తిరగండి. ఇవాళ ఏదో ఆనందంగా ఉన్నాం కదా అని పక్కన కూర్చుంటారు. మీ పక్కన కూర్చుని రెండు రోజులు పోయాక, ఇదిగో ఆవిడ అలాంటిది, ఈవిడ ఇలాంటిది అని చెబుతారు బయటికి వెళ్ళి. కాబట్టి కలియుగములో సాంగత్యం సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. సజ్జనులతో సాంగత్యం చెయ్యండి, అది కూడా ఆధ్యాత్మిక సాంగత్యం. అసలు వ్యక్తిగత వివరాలు అడగండి ఎప్పుడు కూడా. నువ్వు ఎందులో పనిచేసావు, నీ జీతం ఎంత, నువ్వు రిటైర్ అయ్యావా లేక ఇంకా సర్వీసులో ఉన్నావా, నీ పెన్షన్ ఎంత వస్తుంది, నీ మొహం ఎంత ఉంటుంది, ఇవన్నీ నీకు ఎందుకు. అసలు హాయిగా మీరేదో దేవుడు దేవుళ్ళు ఇక్కడ పురాణం వినడానికి వచ్చారు. ఈ పురాణం వినేటటువంటి ఆధ్యాత్మిక వేత్తలుగానే ఉండండి అంతే. వైయక్తిక విశేషాల గురించి అడగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రమాదం తెచ్చి పెడతారు. కాలక్షేపం అవుతుంది కదండి. అందుకని ఈ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని, వాళ్ళ కోడలు ఎలాంటిదిట, వీళ్ళ కోడలు ఎలాంటిదిట, వీడి కూతురు అటువంటిదిట, వీడికి ఎంత డబ్బుట, వాడికి అంత జబ్బుట అని ఈ కబుర్లు చెప్పి భ్రష్టులు అయిపోతారు.
ఈ విధముగా బంధువుల మధ్యలో తగాదాలు మొదలైనప్పుడు, బంధువిచ్చేదే, ఈ బంధువుల మధ్యలో తగాదా వచ్చినప్పుడు, విపత్తవు కష్టాలు వచ్చినప్పుడు, బంధనే జైలు పాలైనప్పుడు, మాసమేక విధంసత్వ, ఈ సుశీల యొక్క కథ, దక్షిణాదేవి యొక్క కథ ఒక్క నెల్లాళ్ళపాటు రోజు వినండి. ఎలాగో దేవుడి దేవుడు ఇది రికార్డ్ అవుతోంది. ఒక నెల్లాళ్ళపాటు ఈ కథ రోజు వినండి కాసేపు కూర్చుని. అప్పుడు అందులోంచి ముచ్చతే విముక్తి పొందుతారు, నాత్ర సంశయ, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు ఆయన. ఈ దక్షిణాదేవి కథ, ఏదైనా కార్యక్రమం అయిపోయిన వెంటనే దక్షిణ ఇవ్వడం కోసం సుశీల దక్షిణగా లక్ష్మీదేవి శరీరం నుంచి పుట్టిన కథ, ఆవిడ మళ్ళీ సుశీలగా పుట్టి ఓ పిసిరు కొట్టాడికి భార్య నానాయాతన పడిన కథ, ఈ కథలు శ్రద్ధాశక్తులతో వింటే ఈ విధముగా సంకటముల నుంచి, బంధువుల తగాదాలలో నుంచి, ఆపదల నుంచి, శరసాల నుంచి విముక్తి పొందుతారు ఒక్క మాసం వింటే. ఇవన్నీ విన్నప్పుడు ఇవన్నీ నిజంగా వింటే ఫలితం వస్తుందా అని ఎవడైనా అవిశ్వాసంతో ఉంటే ఫలితం రాదు. ఎప్పుడూ కూడా కఠోర దీక్షతో నమ్మాలి. వీటి మీద మనకి ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. ఈ దక్షిణాదేవి చరిత్రం చాలా పవిత్రం. ఇక ఇప్పుడు నీకు షష్ఠీదేవి చరిత్ర చెబుతున్నా విను. అమ్మవారు జగదంబ మణిద్వీపంలో ఉన్న తల్లి తన శక్తిలోంచి ఆరవ భాగాన్ని బయటికి తీసింది. ఆరవ భాగాన్ని సంస్కృతంలో షష్ఠి అంటారు. అమ్మవారి దగ్గర గొప్ప శక్తి ఉందిగా, మహాశక్తి, అది పరాశక్తి. ఆ పరాశక్తిలో ఆరవ భాగం షష్ఠి అని పిలువబడుతుంది. ఈ ఆరవ భాగం ఒకప్పుడు ఒక సుందరీమణిగా రూపం దిద్దుకున్నది. షష్ఠాంశ ప్రకృతేర్యాచ సాచ షష్ఠీ ప్రకీర్తిత బాలకానామధిష్టాత్రీ విష్ణుమాయాచ బాలదా. అమ్మవారిలో ఉన్న ఆరవ శక్తి షష్ఠి అనే పేరుతో ఒకప్పుడు అవతరించింది. అంటే అమ్మ అమ్మగానే ఉంటుంది, అమ్మలోంచి కొంత శక్తి బయటకు వచ్చి ఒక స్త్రీగా ధరించింది, ఒక స్త్రీ రూపం ధరించింది. ఆవిడే షష్ఠి. ఆవిడ పిల్లలకి అధిష్టాన దేవత, పిల్లల్ని కాపాడే శక్తి ఆవిడ. విష్ణుమాయ అని కూడా ఆ తల్లిని పిలుస్తారు. ఇంకా పిల్లల్ని ఆవిడ కాపాడినట్టు ఎవరూ కాపాడలేరు. ఆవిడని షష్ఠి నాడు పుట్టింది కనుక షష్ఠీ తిథి నాడు పూజించేవారు. ప్రతీ నెలలోనూ కూడా శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ షష్ఠీ తిథి వస్తుంది. ఒక్క శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథి నాడు ఈ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన పిల్లలకి ఆయువు పెరుగుతుందిట. ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయి, ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగా వినండి. మాతృకాసుచ విఖ్యాత దేవసేన అభిధాచ యా. ఆవిడ మాతృదేవతలలో దేవసేన కౌమారి అని పిలువబడింది. ఆవిడ ప్రాణం కంటే ఎక్కువ ఎవరికి? స్కందునికి. సాధ్వి స్కంద భార్యాచ సువ్రత. ఆవిడని స్కందుని యొక్క పత్నిని, దేవసేనయ్యని, షష్ఠి అని, ప్రాణస్వరూపిణి అని, మాతృదేవి అని, కౌమారి అని పిలుస్తారు. ఆ తల్లిని భక్తితో పూజిస్తే పిల్లలకు ఆయువు కలుగుతుంది. ఆయుఃప్రదాచ బాలానాం. పూర్వం చిన్నపిల్లలు పుట్టినప్పుడు పుట్టి పుట్టగానే ఈ దేవసేనాదేవికి పూజ చేయించి, ఏది ఇంకా మైలు ఉండగానే, పురిటి మైలు ఉండగానే ఆ పిల్ల పేరు మీద కదనో పిల్లాడి పేరు మీదుగానో పూజ చేయించి ఆ తర్వాత రక్షా కవచం ఒకటి పట్టుకొచ్చి అంటించేవారు. ఓ తాడుని పసుపు పోస్తారు, ఆ తాడు దారాలతో తయారు చేస్తారు. దారంతో తాడు తయారు చేసినంతసేపు దేవసేన దేవసేన అనే నామస్మరణ చేసి ఆ తర్వాత దానికి మధ్యలో చిన్న పసుపు కొమ్ము కట్టి దానిని కుమారస్వామి భార్య దేవసేన దగ్గర పెట్టి అర్చకుల చేత అర్చన చేయించి వారికి ఏదో తోచిన దక్షిణిచ్చి దాన్ని పట్టుకొచ్చి ఈ చిన్నపిల్లల తల్లికి కట్టేయాలి. కట్టేస్తే ఇంకా అప్పటి నుంచి ఈ చిన్నపిల్లలకి ఏ విధమైన అనారోగ్యం రాదు, ఆయువు పెరుగుతుంది. అందుకని చిన్నపిల్లల్ని రక్షించే ఆ దేవతకి దేవసేన అని పేరు. దీని విషయంలో ఒక గొప్ప కథ చెబుతున్నాను విను. పూర్వం స్వయంభవ మనువుకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. మనువుల్లో మొదటి మనువు పేరు స్వయంభవు. స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. బ్రహ్మదేవుడికి స్వయంభూ ఆత్మభూ అని పేరు. బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠీ పితామహ. బ్రహ్మ, ఆత్మభూ, స్వయంభూ ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి పేర్లు. బ్రహ్మదేవుడు తన శరీరం నుంచి ఇద్దరిని సృష్టించాడు. ఆయన కుడి చేతి నుంచి పుట్టాడు ఒక ఆయన. ఆయనకి స్వయంభూ మనువు అని పేరెట్టాడు. బ్రహ్మ నుంచి పుట్టాడు గనక స్వయంభూ నుండి పుట్టాడు గనక స్వయంభూ అన్నారు.
కుడి చేతి నుంచి ఒక పురుషుణ్ణి సృష్టించి ఎడమ చేతి నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఈ స్త్రీ పరమసుందరి, కొన్ని వందల మంది అందగత్తెల యొక్క సౌందర్యం తనలో కలుపుకు పుట్టిందిట. అందుకని ఆవిడికి శతరూప అని పేరెట్టారు. ఈ స్వయంభువమరుగిని శతరూపని మొట్టమొదటి దంపతుల్ని చేశాడు బ్రహ్మ. మొట్టమొదట మానవలోకంలో దంపతులు వీళ్ళు. ఆ మనువు యొక్క సంతానం కనుక మనందరినీ మానవులు అన్నారు. వీళ్ళు మొదటి దంపతులు అన్నమాట. ఈ దంపతులు ఇద్దరిని పిలిచి మీ ఇద్దరు రతిక్రీడ ద్వారా, సంభోగం ద్వారా సంతానం పొందండి అన్నాడు. వాళ్ళిద్దరికీ వరస్సగా ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒక ఆయన పేరు ప్రియవ్రతుడు, రెండో వాడి పేరు ఉత్తానపాదుడు. ఆ తర్వాత ఒక కూతురు పుట్టింది, ఆవిడ పేరు దేవహూతి. ఈ దేవహూతిని కర్దముడనే ప్రజాపతికి ఇచ్చాడు. వాళ్ళకే కపిల మహర్షి పుట్టాడు. ఇందులో కొడుకుల్లో పెద్దవాడు ప్రియవ్రతుడు, రెండోవాడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు కొడుకే ధ్రువుడు. అంటే ధ్రువుడు, ఉత్తముడు, ఈ ఇద్దరు ఉత్తానపాదుడి పిల్లలు. అందులో పెద్దవాడు ప్రియవ్రతుడు. ఇతరు చాలా గొప్పవాడు. ఇతని భార్య కూడా పరమపతివ్రత. ఈ ఇద్దరు చాలా కాలం పాటు భూమండలాన్ని పరిపాలించారు. అదేం కర్మ, వాళ్ళకి ఎప్పటికీ పిల్లలు పుట్టలేదట. పిల్లలు పుట్టకపోతే వాళ్ళిద్దరూ కలిసి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కశ్యపుడు, మీకు పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణం ఉన్నది, బ్రహ్మదేవుడు మీకు గురువు. ఆ గురువుగారు శతరూపాదేవి యొక్క పెద్ద కోడల్ని, అంటే ప్రియవ్రతుడి భార్యని పిలిచి, నీవు నేను చెప్పిన ఒక ఉపాసన చెయ్యి అన్నాడు. మాలిని అంటారు ఆవిడ్ని. ఈ మాలినికి ఒక ఉపాసన ఇచ్చాట. చేస్తానని చెయ్యటం మానేసింది. ఎప్పుడు కూడా గురువులు ఉపాసన ఇచ్చాక ఆ ఉపాసన చెప్పినట్టు చేయకపోతే వాళ్ళు అధఃపాతాళానికి పోతారు. కొన్ని వేల జన్మలు ఎత్తుతారు, నీచ జన్మలు ఎత్తుతారు. ఒకటికి రెండుసార్లు చాలాసార్లు చెప్పారు. మాలిని బ్రహ్మదేవుడి ఆజ్ఞని తిరస్కరించింది. గురువుగారిని తిరస్కరించిన పాపం వల్ల వాళ్ళకి సంతానం లేకుండా పోయిందిట. అందుకని కశ్యపుడు, ప్రియవ్రతుడు స్వయంభూము నువ్వు కొడుకు, నువ్వు అంతటి వాడికి భార్యవి, అయినా గురువుగారిని ధిక్కరించావు. గురువు యొక్క ఆజ్ఞని ధిక్కరించిన వాళ్ళు క్రూర కఠోర నరకాలకి పోతారు, సంతానం లేకుండా పోతారు, అధోగతులు పాలవుతారు. దీనికి ప్రాయశ్చిత్తం చెయ్యాలంటే మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువునే పట్టుకోవాలి అని ప్రియవ్రతుణ్ణి, అతని భార్యని, ఇద్దరిని తీసుకెళ్ళి బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మదేవ వీళ్ళకి సంతానం లేదు, నీ వంశంలో పుట్టిన నీ మనవడు వీడు, ఈమె అతని భార్య, వీళ్ళు గురుద్రోహం చేసి పుత్ర సంతానం లేకుండా అయిపోయారు, వీళ్ళకి సంతానం కావాలనే కోరిక ఉంది, ఈ కోరిక తీరాలంటే ఏం చెయ్యాలో గురువు గనక నువ్వే ఆజ్ఞాపించు అన్నట్ట. బ్రహ్మదేవుడు మహాగురువు, జగద్గురువు, ఆయన జాలిపడి, వీళ్ళ పాపాన్ని నేను క్షమిస్తున్నాను, అందువల్ల వీళ్ళకి సంతానం కలగాలి, కలగాలంటే నువ్వు వీళ్ళ చేత పుత్రకామేష్టియాగం చేయించు అన్నాడు. ఒకసారి గురుద్రోహం చేసిన వాళ్ళకి సంతానం కలగాలంటే అంత తేలిక కాదు కదా. అందువల్ల పుత్రకామేష్టియాగం నువ్వు చేయించు, సక్రమంగా వీళ్ళకి పాపం పోయి సంతానం కలుగుతుందన్నాడు. పుత్రేష్టి యజ్ఞం తం చాపి కారయామాస కశ్యపః మాలిన్యై తస్య కాంతాయై మునిర్ యజ్ఞచరుం దదౌ. ఇప్పుడు కశ్యపుడు ప్రియవ్రతుణ్ణి, అతని భార్య మాలిని తీసుకుని గంగానదీ తీరానికి వచ్చాడు. బ్రహ్మదేవుడు మీ పాపం తొలగి మీకు సంతానం కలగడానికి మీ చేత పుత్రకామేష్టి యాగం చేయమన్నాడు, చేయించమన్నాడు, చేయిస్తున్నానని మంచి యాగశాల నిర్మాణం చేయించాడు. వాళ్ళ చేత పుత్రకామేష్టి అనే యాగం చేయించాడు. అద్భుతంగా చేయించాడు యాగం. కశ్యప ప్రజాపతి అంతటి వాడు దగ్గరుండి యజ్ఞం చేయిస్తే ఎలా ఉంటుంది? ఆ యజ్ఞమునకు మహానుభావులైన ఋషులు వచ్చారు. అంగిరుడు వచ్చాడు, బృహస్పతి తండ్రి, వశిష్ఠుడు వచ్చాడు, వామదేవుడు వచ్చాడు, సుయజ్ఞుడు వచ్చాడు. ఎంతమంది మహానుభావుల యొక్క నేతృత్వంలో యజ్ఞం జరిగింది. యజ్ఞం అయ్యాక యజ్ఞం కోసం ఒక చెరువుని తయారు చేస్తారు. చెరువు అంటే నేతితో వండిన, యజ్ఞములో వేసే అన్నం అని అర్థం. నేతితో వండుతారు అన్నాన్ని, అది యజ్ఞగుండంలో వేయడానికి వండుతారు. ఈ చెరువుని కొంచెం మిగులుస్తారు యజ్ఞం అయ్యాక. పుత్రకామేష్టయాగంలో ఈ చెరువు కొంచెం మిగిలించి దీన్ని ఆవు నేతితో అభిమంత్రించి, ఈ అభిమంత్రించినటువంటి ప్రసాదాన్ని యజమాని భార్యకి ఇస్తారు. అమ్మాయి, ఇది యజ్ఞప్రసాదం, ఈ చెరువును నువ్వు తింటే నీకు సత్సంతానం కలుగుతుంది అని మంత్రపూర్వకంగా చెప్పి ఆ చెరువు ఇస్తారు. అది తిన్న వెంటనే గొడ్రాలు కూడా సంతానం పొందుతుంది. దశరథుడి భార్యలు అలాగే యజ్ఞపాయసం వల్లే సంతానం పొందారు. ఎంతోమంది మహానుభావులు యజ్ఞంలో చెరువుని స్వీకరించి పుత్రకామేష్టి యాగం వల్ల మంచి సంతానాన్ని పొందారు. అలాగే ఇప్పుడు కశ్యప ప్రజాపతి
ఆ యజ్ఞప్రసాదం చెరువుని మాలిని చేతిలో పెట్టాడు. నువ్వు భక్తితో బ్రహ్మదేవుడి గురువుని తలుచుకుని అపరాధం క్షమించమని డంపలు వేసుకుని ఆహారం స్వీకరించంటే ఆవిడ వెంటనే తిన్నది. ఈ తినేటప్పుడే ఏ బ్రహ్మగారు ఎంత గురువు అయితే మాత్రం ఆయన చెప్తే చెయ్యాలా అని ఒక్క పిసన అనిపించింది ఆ మనస్సుకి. ఈ దిక్కుమాల మనస్సు ఉంటుందే, దీని అంత ప్రమాదకరమైనది మరొకట్లేదు. ఈ మనస్సు మన అదుపులో ఉండకపోతే మనం ఉపాసకులం కాలేము. ఉపాసకుడు ఎలాంటి వాడు అయి ఉండాలో తెలుసా? ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా అందులోంచి పారిపోకూడదట. పోతే పోయింది బోడి ప్రాణం, ఈ శరీరం వాడు ఉంటుంది, రేపు పోతుంది. ఉపాసన చెయ్యాలనుకున్న వాడికి కఠోరమైన బలం కావాలి. ఆ బలం ఉంది కాబట్టి శ్రీశైలారణ్యాల్లో ఒకప్పుడు నేను వెళ్ళి చేయగలిగాను. ఆ బలం లేకపోతే వాడు చెప్పలేము. ఎందుకని తెలిసినా, ఇవాళ ఉపన్యాసాలు చెప్పాలన్నా లేక ఏదన్నా ధర్మకార్యం చేయాలన్నా ఏం చేయాలన్నా అన్నిటికీ ఆత్మబలం కావాలి.